అవును సార్, అవును సార్, ఏదో వచ్చేస్తుంది. సరే సార్, సరే సార్, థ్యాంక్ యూ సార్. Thank you, sir. దిశా కమిటీ సభ్యులు కమిటీ తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాము. మనం ఈరోజు దిశా కమిటీని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మనం ఈరోజు కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత మొదటికి సమావేశాన్ని గౌరవ కలెక్టర్ చైర్మన్ అయిన ఎంపీ గారి ఆమోదంతో మరియు గౌరవ కలెక్టర్ గారి ఆదేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. మనం ఇక్కడ ముఖ్యమైన కర్నూలులో కూడా మనకు టూ టైమ్స్ చెప్పడం జరిగింది. ఈ ఉద్దేశం అంటే ఇప్పుడే మన టీవీ గారు చెప్పినట్టు యాక్చువల్గా ఏమంటే ఈ సెంట్రల్ స్కీమ్స్ చాలా ఉంటాయి. ఈ సెంట్రల్ స్కీమ్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత ఫండ్స్ ఉంటాయి, ఆ ఫండ్స్ ఫస్ట్ జేడీ అగ్రికల్చర్ సార్ సార్ సెంట్రల్ గవర్నమెంట్ అంటుంది సార్ వ్యవసాయ శాఖ ద్వారా ఆహార భద్రత ఎన్ఎఫ్ఎస్ఎం స్కీము ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంది సార్. ఇది మన నంద్యాల జిల్లాలో ఎన్ఎఫ్ఎస్ఎం కింద పల్సెస్ దీని ప్రొడక్టివిటీ పెంచాలనే ఉద్దేశంతో దాని కింద మన ఇన్పుట్స్ సీడ్స్ సీడ్ ట్రీట్మెంట్ కెమికల్ అవి ఇస్తున్నాం సార్. అయితే 22-23లో రావట్లేదు సార్. ఏజీడీ గారు ఏది బడ్జెట్ పిలిస్తే మేము టెండర్స్లో పార్టిసిపేట్ చేయలేము, మాకు ఇండివిజువల్గా పిలిచాలని చెప్పేసి డిమాండ్ ఉంది. చాలామంది కూడా అడుగుతున్నారు, కానీ మేము జడ్పీలో జిల్లా పరిషత్తులు కూడా తీర్మానం చేసాము. అంటే విలేజ్ని యూనిఫై చేసుకొని ఇండివిజువల్గా టెండర్ పిలిచాలని చెప్పేసి మండల ప్యాకేజీ కానీ కాన్స్టిట్యూషన్ ప్యాకేజీ కానీ అలా పిలిస్తే ఎవరు ముందుకు రావట్లేదు. ఎవరన్నా వచ్చారా ఎస్సీ గారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకు రైతాంగానికి సార్ ఒక కుటుంబానికి 6,000 రూపాయలు సార్ 3 విడతలుగా ఇది ఈ స్కీమ్ ఇంప్లిమెంటేషన్లో ఉంది సార్. ఇది 2,000 రూపాయల కన్నా 3 విడతలుగా ఇస్తారు సార్ మనం రైతాంగానికి సార్ ఫ్యామిలీ ఫార్మర్ ఫ్యామిలీ సార్ ఏప్రిల్ అక్టోబర్ డిసెంబర్లో. ఇప్పుడు మనకు 14 ఇన్స్టాల్మెంట్ ఇంకా రిలీజ్ కాలేదు సార్, మేలో రిలీజ్ అవ్వాలి సార్. పిఎం కిసాన్ ఇంకా రిలీజ్ కాలేదు సార్. అట్లానే జనజీవన మిషన్ కింద ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అంటే సురక్షితమైన నీరు 24 గంటలు తర్వాత క్వాలిటీ వాటర్ ఇవ్వడానికి కోసం అని చెప్పేసి మనకి ఈ సంవత్సరానికి గాను 56 జీవో కింద 535 పనులు మంజూరు అవ్వడం జరిగింది. అందులో 315 పనులు అగ్రిమెంట్ పూర్తి చేశారు, అందులో 160 వరకు కంప్లీట్ అయిపోయినవి. ఇంకా మిగతా పనులన్నీ పురోగతిలో ఉన్నాయి, మిగిలినవి టెండర్స్ ఇస్తున్నాం సార్ అవి. తర్వాత అట్లానే జీవో నెంబర్ 9 సార్ సెంట్రల్ షేర్ ఏం కాదు సార్, 100% సెంట్రల్ గవర్నమెంట్ ఏ పే చేస్తాం సార్. అదేవిధంగా అడిషనల్ మెనుకు వచ్చేసి చిక్కీస్ ఎగ్స్ రాగి జావ ఇది కంప్లీట్గా సెంట్రల్ షేర్ ఏముండదు సార్, 100% కూడా స్టేట్ గవర్నమెంట్ షేర్ మెయింటైన్ చేస్తున్నాం సార్, రిలీజ్ చేస్తున్నారు. అదేవిధంగా ఆదర్శ పాఠశాలలో కూడా సెంట్రల్ షేర్ పాటు పరిస్థిస్తాం సార్, మిగతా అంతా కూడా స్టేట్ గవర్నమెంట్ రిలీజ్ చేస్తాం సార్. మాకు ఏదైనా కూడా ఇది టైం టు టైం పీఎంఎఫ్లో కానీ విద్యాభ్యాసంలో కానీ మోడల్ స్కూల్స్లో కానీ అన్నీ కూడా టైం టు టైం ప్రకారమే పేమెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి సార్. ఎక్కడ కూడా ఎవరికి పెండింగ్ లేదు, అక్కడనే ఆయాలకు కానీ నేర్చుకోవచ్చు కానీ కూడా అందరూ పేమెంట్ ఇస్తారు సార్.
ఉద్దేశంతో ఆడపిల్లల రేషు పెంచడానికి అంగన్వాడీ సెంటర్లో ప్రతి ఎవ్రీ 15 డేస్ జరిగే అంగన్వాడీ సెంటర్ను క్రియేట్ చేస్తున్నాం సార్. అలాగే మారల్ బీస్ అడాల్సన్ గర్ల్స్కి ఏ విధంగా ఉండాలనేది కూడా దానిపైన అవగాహన చేస్తున్నాం సార్. ఇటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ రూపీస్ దెన్ డిజేబుల్ పెన్షన్స్ అయితే మోర్ దెన్ 18 ఇయర్స్ అయితే 300 రూపీస్ దెన్ 80 మోర్ దెన్ 80 ఇయర్స్ అయితే 500 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది సార్. బట్ దానికి మన రాష్ట్ర ప్రభుత్వం కలుపుకొని ఓల్డ్ ఏజ్ పెన్షన్కి అయితే 2050 అదేవిధంగా డిజేబుల్డ్ 3000 రూపీస్ ఈ విధంగా మనము మన నంద్యాల జిల్లాలో 215,740 మందికి ప్రతి నెల పెన్షన్స్ అందిస్తున్నాం సార్.